పార్టీ గెలుపోవటములు జరిగినప్పుడు ప్రతిదీ పార్టీల నుంచి లేదంటే అధికారంలో ప్రతిపక్షం నుంచి వలసలు అనేది కామన్ గా జరుగుతున్నాయి. వాస్తవానికి మీకు ఇప్పుడు అవసరం లేదనుకుంటా. అయితే ఒకవేళ ఎవరైనా వలసలు వచ్చే పరిస్థితి ఉంటే వైఎస్ఆర్సీపీ ఆహ్వానించడానికి సిద్ధంగా ఉందా, లేదంటే జగన్ గారు గతంలో 2-3 సందర్భాల్లో చెప్పడం జరిగింది ఎవరైనా రాజీనామా చేసి రండి అని, అలాంటివి ఏమన్నా పెట్టే అవకాశం? సార్, మేము ఒకటే నినాదం, మాట ఇస్తే మాట తప్పం, ఖచ్చితంగా విలువలు విశ్వసనీయతే మా సిద్ధాంతం. ఆ సిద్ధాంతానికి మేము ఎప్పుడు కట్టుబడి ఉన్నాం. ఆ విలువలు విశ్వసనీయత కూడిన రాజకీయాలు మేము చేశాం కాబట్టి, ఆ విలువలు విశ్వసనీయతను ప్రజలు నమ్మారు కాబట్టి మాకు పట్టం కట్టారు. ఇప్పుడు మాకు ఎవరు వస్తానన్నా, ఎవరు వస్తానంటే వద్దనే పరిస్థితి కాకుండా, మీరు వస్తాను పార్టీలోకి అన్నప్పుడు ఆ పార్టీలో మీకున్న పదవులకి, రాజ్యాంగబద్ధంగా మీకు సంక్రమించిన పదవులకి, సభ్యత్వానికి, అంటే లైక్ ఎమ్మెల్యేలుగా ఏమన్నా ఎమ్మెల్సీలుగా ఉంటే ఆ పదవులకు రాజీనామాలు చేసి మాత్రమే మా పార్టీలోకి తీసుకోవడం జరిగింది. ఆ విధంగా కాకుండా తెలుగుదేశం పార్టీ లాగా సంతలో పశువులను కొన్నట్టు కొనే సంస్కృతులు మా దగ్గర ఉండవు. మా దగ్గరకి ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా మీకు సంక్రమించిన రాజ్యాంగబద్ధ పదవులు, ఏదైతే ఎమ్మెల్యే పదవులకు వాటికి రాజీనామాలు చేసిన తర్వాతే మా పార్టీలోకి ఆహ్వానం ఉంటుంది, తప్ప వేరే విధంగా ఉండదు. అయితే కారుమూరి వెంకటరెడ్డి గారు, మీరు నాకు తెలిసి ఫస్ట్ నుంచి కూడా అంటే జగన్ గారితో ప్రయాణాలు చేయడం, జగన్ గారితో విమానాల్లో తిరగడం, ఆయన పర్సనల్ కార్యక్రమాల్లో కూడా ఎక్కువ పాల్గొనడం మేము చాలా చూసాం సోషల్ మీడియాలో మీ ఫోటోలు ఇవన్నీ. ఆయనకు అంత దగ్గరగా వెళ్ళడానికి, ఆయనకు అంత దగ్గర అవడానికి, ఆయనలో మీకు అంతగా నచ్చిన క్వాలిటీ ఏంటి అంటే ఏం చెప్తారు? సార్, నేను బేసిక్గా రాజకీయాల్లోకి అన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలోనే మా విలేజ్కి సంబంధించిన సర్పంచ్ ఎలక్షన్స్ అప్పటి నుంచి నేను రాజకీయాల్లో ఉండటం జరిగింది. ఆ టైంలోనే నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవటం, ఆయన కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కడప జిల్లాలో, ఆల్రెడీ ఆయన సేవా కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి, ఆయన చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటాడు, నాకు తెలుసుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలనే ఒక బలమైన కోరిక నాకు ఆ రోజుల్లోనే ఉండేది, 2006-07 సంవత్సరాల్లోనే. అదే టైంలో నేను జగన్ చారిటబుల్ ట్రస్ట్ అని ఒక బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారిని శ్రీకాళహస్తి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు వైసీపీ తరఫున, సో ఆయన ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఆ రోజే మేము కార్యక్రమాలు చేయటం, ఆయన చేసిన కార్యక్రమాల్లో నేను చురుగ్గా పాల్గొనడం జరిగింది. 2007 సంవత్సరంలో నేను మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది. 2007లో అంటే అప్పుడు ఆయన ఎంపీగా కూడా పోటీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. 2009లో ఎంపీగా పోటీ చేశారు, 2007లోనే కలిశారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత, ఆయన చూసిన తర్వాత, ఆయన మాట్లాడే విధానాన్ని చూసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం, ఇటువంటి వ్యక్తి అయితే ఖచ్చితంగా మంచి పరిపాలన అందించగలడు, రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా కాకుండా ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక క్వాలిటీస్ ఉన్న వ్యక్తి, ఒక విలువలు ఉన్న వ్యక్తి అని నేను ఆ రోజే గ్రహించటం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలని చెప్పి మనం అనుకోవటం, అదేవిధంగా 2009 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయటం, కొన్ని విపత్కర పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం, దాని తర్వాత తదుపరి పరిణామాలు, తర్వాత ఆయన ఓదార్పు యాత్రను దగ్గర నుంచి చూడటం, పాదయాత్ర కూడా చూడటం, నిజంగా ఈరోజు చాలా 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 గర్వపడి చెబుతాను, జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు అసలు మీరు ఎప్పుడు చూడరండి, అటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి, ఇచ్చిన మాటకి ఖచ్చితంగా కట్టుబడి తీరాలి, అది కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎన్ని ఇబ్బందులు పడ్డా ఒకసారి మాట ఇస్తే ఖచ్చితంగా ఆ మాట మనం నెరవేర్చి తీరాలి. ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నామని కాదు, ఎన్ని సంవత్సరాలు బతికామన్నది కాదు, ఎలా బతికాం, ఎంతమందికి మనం మంచి చేశాం అనే ఒకే నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.